టు బర్నింగ్ టాపిక్. లోక్సభ ఎన్నికల నగారా మోగింది. సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణ రాజకీయాలను కుదిపేసే సంచలనం. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆమె అరెస్ట్ జరిగిందా లేక మామూలుగానే జరిగిందా? తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ హాట్ గా. ఢిల్లీ లిక్కర్ డైరీలో మరో పెను సంచలనం, కవిత అరెస్ట్. సౌత్ గ్రూప్ లో మెయిన్ రోల్ కవితేనట. టోటల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీ రోలు కవితదేనట. వందల కోట్ల ముడుపులాట, ఊహకందని పైరవీలట, అంతా కవిత కనుసన్నల్లోనే జరిగిందట. అందుకే ఆమెను మరింత విచారించాలంటూ ఈడీ కోర్టుకు విన్నవించారు. కోర్టు కూడా ఈడీ వాదన్నే సమర్థిస్తూ కస్టడీకిచ్చారు. మరి ఢిల్లీలో కదిలిన లిక్కర్ డొంక హైదరాబాద్ లో ఎలా కదిలింది? నాది అక్రమ అరెస్ట్, న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ స్కామ్ లో తనను అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టుకు హాజరయ్యే ముందు కోపంగా చెప్పిన మాట. కోర్టుకు హాజరయ్యే టైంలో ఆమెలో అసహనం కనిపించింది, ఆగ్రహము వ్యక్తమైంది, అయినా పోరాటం చేస్తాన్న ధైర్యము వినిపించింది. నిజానిజాలన్నది కోర్టులో తేలనుంది. అయినా అసలేంటి లిక్కర్ కేసు? రెండేళ్లుగా ఈడీ దీనిపై ఎందుకింత లోతుగా ఫోకస్ చేసింది? ఢిల్లీలో మద్యం పాలసీకి హైదరాబాద్ నేతలకు లింకేంటి అన్న చర్చ ఓ డైలీ సీరియల్లా రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు చేరింది. అసలు ఈ లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధమేంటి? సిబిఐ ఎందుకు విచారించింది? ఇప్పుడు ఈడీ ఎందుకు సోదాలు జరిపింది అన్నదానికి సమాధానాలు తెలియాలంటే మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. అది 2021. మామూలుగా ఢిల్లీలో లిక్కర్ షాపులని అక్కడి ప్రభుత్వమే నిర్వహించేది. కానీ కేజ్రీవాల్ సర్కార్ ఆదాయం రెట్టింపు చేయాలని కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. 2022 నవంబర్లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ సర్కార్ అంచనా వేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం మద్యం దుకాణాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల్లో పెట్టింది కేజ్రీవాల్ సర్కార్. అంతేకాదు, వారికి అనుగుణంగా పాలసీని తీసుకొచ్చినట్లు కూడా అర్థమవుతోంది. కొత్త పాలసీ ప్రకారం ధరల విషయంలో ఎలాంటి నియంత్రణ ఉండదు, అంతా ప్రైవేట్ వ్యాపారుల ఇష్టారాజ్యం. తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం అమ్ముకునే వెసులుబాటును కల్పించింది. అంతేనా, స్విగ్గీ, జొమాటో ఫుడ్ ఆర్డర్ హోమ్ డెలివరీ చేసినట్లు మద్యాన్ని కూడా హోమ్ డెలివరీ చేసుకునే వీలు కల్పించింది. ఇలా ఎలాంటి నియంత్రణ లేకుండా ఇష్టారీతిన వ్యవహరించేలా కొత్త మద్యం పాలసీని కేజ్రీవాల్ సర్కార్ తీసుకొచ్చిందని అప్పట్లో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ సమయంలోనే అంటే 2022లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నరేష్ కుమార్ నియామకం జరిగింది. ఆయన వచ్చి రాగానే కొత్త మద్యం పాలసీపై స్టడీ చేసి ఇందులో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించి ఓ నివేదికను తయారు చేశారు. అంటే లిక్కర్ డొంకను కదిలించింది ఢిల్లీ సీఎస్ నరేష్ కుమారే. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా విధానపరమైన మార్పులు చేశారంటూ ఢిల్లీ సీఎస్ లెఫ్టినెంట్ గవర్నర్ కు నివేదిక ఇచ్చారు. సీఎస్ నివేదిక ఆధారంగా వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని, అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ దర్యాప్తు మాత్రం ఆగలేదు. సిబిఐ దర్యాప్తులో మద్యం దుకాణాల కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేశారని తేలింది. మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయల్ని కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం రద్దు చేసింది. L1 కేటగిరీ లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి 1 కోటి రూపాయలు తరలించినట్లు దర్యాప్తు సంస్థ సిబిఐ గుర్తించింది. రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేయడం ద్వారా లంచాలిచ్చినట్లు గుర్తించిన సిబిఐ మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని తేల్చింది.
అంతేకాదు ఎక్సైజ్ విధానంలో క్విడ్ ప్రోకో జరిగినట్లు కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఢిల్లీలో ఉన్న 32 జోన్లలో 849 మద్యం షాపులు తెరవాల్సిందే. ఒక్కో మండలంలో 27 మద్యం షాపులుండేలా 8 నుంచి 10 వార్డులుగా విభజించారు. మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్లో వైన్ షాపులు తెరిచేందుకు అనుమతిచ్చారు. ఒప్పందంలో భాగంగా హోల్సేల్ లిక్కర్ కంపెనీల లాభాల వాటా 12% పెంచుతూ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మార్పులు జరిగాయని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్స్, బ్రిన్కో, మహదేవ్ లిక్కర్స్ వ్యాపారం 3,500 కోట్లు కాగా, ఇందులో 420 కోట్లు వ్యాపారానికి, తిరిగి 6% అంటే 210 కోట్లు ఆపనేతలకు ముడుపులు చెల్లించాలన్న ఒప్పందం వారి మధ్య కుదిరినట్లు ఈడీ చెబుతోంది. పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు నుంచి ఆమ్ ఆద్మీ తరపున సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్ 100 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని పేర్కొంది. పిళ్లై 296.2 కోట్ల మేర ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్స్ కు పాల్పడ్డారన్నది ఈడీ ఆరోపణలు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో సౌత్ గ్రూప్ దే కీలక పాత్ర. మద్యం పాలసీలో సౌత్ గ్రూప్ కు 65% వాటా దక్కింది. ఇందులో పిళ్లైకు 32.5% ఉందట. ఈ పిళ్లై పేరు ఎప్పుడైతే బయటకొచ్చిందో అక్కడి నుంచి హైదరాబాద్ ఏపీ నేతల పేర్లు బయటకు రాసాగాయి. పిళ్లై ఎవరో కాదు, ఈడీ ఆరోపణల ప్రకారం కవిత బినామీనేనట. ఇండో స్పిరిట్ కంపెనీలో షేర్ హోల్డర్ గా కవిత కాగితాల మీద చూపించడానికి 3.20 కోట్లలో కోటి సమకూర్చారన్నది ఈడీ ప్రధాన అభియోగం. 9 రిటైల్ జోన్లకు లైసెన్స్ రావడానికి పిళ్లై ఆ పెద్దలు సౌత్ గ్రూప్ సభ్యులకు మధ్యవర్తిగా వ్యవహరించారని అప్పట్లో వార్తలొచ్చాయి. 2021 సెప్టెంబర్లో పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్ తాజ్మాన్ సింగ్ హోటల్లో వినయ్ బాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి లిక్కర్ వ్యాపారం గురించి డిస్కస్ చేశారని, ఇందుకు హోటల్ రికార్డులు, వీడియో ఫుటేజ్ ఆధారాలున్నాయని అంటోంది ఈడీ. తర్వాత హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో భేటీ అయ్యారని, 321 కోట్లను అభిషేక్ దినేష్ అరోరాతో కలిసి ఆప్కు బదిలీ చేశారన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. 2021 మే నెలలో ఢిల్లీ గౌరీ అపార్ట్మెంట్ వద్ద జరిగిన సమావేశంలో పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు, ఆప్ నుంచి విజయ్ నాయర్ పాల్గొన్నారంటోంది ఈడీ. సౌత్ గ్రూప్ అంటే శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాఘవ మాగుంట, కే కవిత తరపున ప్రాతినిధ్యం వహించిన అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు, ఇందులో ఎవరి పాత్ర ఎలాంటిదో ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. టోటల్ లిక్కర్ స్కామ్ లో ఈ సౌత్ గ్రూప్ దే కీలకం. ముఖ్యంగా పిళ్లైకి దక్కిన వాటాలో కవితనే అసలైన పెట్టుబడిదారు అంటోంది ఈడీ. ఈ విషయం పిళ్లై తన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారని ఈడీ తన అనుబంధ ఛార్జ్షీట్లో చెప్పింది. 100 కోట్ల కిక్ బ్యాక్ల గురించి కవితకు తెలుసని, పిళ్లై అంగీకరించారని, మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నేతల ప్రతినిధి విజయ్ నాయర్ ఈ కుట్ర చేశారని వివరించింది. మద్యం విధానం రూపకల్పనకు ముందు, తర్వాత కూడా విజయ్ నాయర్తో కవిత పలు దఫాలు సమావేశమయ్యారని చెబుతోంది. 2022 తొలినాళ్లలో హైదరాబాద్లోని కవిత నివాసంలో జరిగిన సమావేశంలో ఆమెతో పాటు సమీర్ మహేంద్ర, శరత్, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్పల్లి, కవిత భర్త అనిల్ పాల్గొన్నారట. ఈ సందర్భంగా అరుణ్ పిళ్లై తన కుటుంబ సభ్యుడితో సమానమని, అతడితో కలిసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నామని సమీర్కు కవిత చెప్పినట్లు, ఈ సమయంలోనే ఇండో స్పిరిట్స్ L1 దరఖాస్తు సమస్యపై కవిత ఆరా తీసినట్లు, 100 కోట్ల ముడుపులకు బదులుగా కవితకు ఇండో స్పిరిట్స్ లో వాటా ఇవ్వడంపై ఆమెకు ఆప్ నేతలకు మధ్య అవగాహన కుదిరినట్లు తన వాంగ్మూలంలో పిళ్లై స్పష్టం చేశారన్నది ఈడీ చెబుతున్న మాట. లిక్కర్ స్కామ్ లో వచ్చిన సొమ్ముతో హైదరాబాద్ లో ప్రాపర్టీలు కొన్నారని కూడా ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. అంతేకాదు, కవితకు వ్యతిరేకంగా మరికొన్ని బలమైన ఆధారాలున్నట్టు ఈడీ చెబుతోంది. కేసులో కవిత పాత్రున్నట్లు గుర్తించిన ఈడీ సిబిఐ పలుమార్లు నోటీసులు జారీ చేసింది, విచారణకు రావాలని ఆదేశించింది. 2022 డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత నివాసానికొచ్చిన సిబిఐ అధికారులు కవితను విచారించారు. దాదాపు 7 గంటల పాటు కవితను విచారించారు. సౌత్ గ్రూప్ కంట్రోలర్గా మీరున్నారా? మీ ఫోన్లు మార్చారా? సౌత్ గ్రూప్ గురించి మీకు తెలుసా? అందులో మీ పాత్రుందా? వంటి పలు ప్రశ్నల్ని సిబిఐ సంధించారు. ఆ తర్వాత ఈడీ నుంచి కూడా నోటీసులొచ్చాయి. స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఈ సమయంలోనే కవితను అరెస్టు చేస్తారన్న వార్తలొచ్చాయి, కానీ అరెస్టు కాలేదు. మరోవైపు కేసులో నిందితులుగా ఉన్న పలువురు అప్రూవర్లుగా మారారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది. వీటి ఆధారంగా దర్యాప్తులో సిబిఐ, ఈడీ దూకుడు పెంచాయి. కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలుగా పేర్కొంది సిబిఐ. 36 మంది 1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారన్నది ఈడీ ప్రధానంగా వాదిస్తున్న పాయింట్.
వీటిలో కవిత 2 నెంబర్లు 10 మొబైల్ ఫోన్లు వాడారని, వాడిన 10 ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఏడాది కిందటే కవిత అరెస్ట్ ఖాయమంటూ చాలా మంది చాలా రకాలుగా జోస్యాలు చెప్పారు. కానీ అప్పుడు సాధ్యం కాలేదు. సరిగ్గా లోక్సభ ఎన్నికల టైంలోనే ఎలా సాధ్యమైంది? ఊరికే రారు మహానుభావులు, అలాగే ఊరికే అరెస్ట్ అవ్వరు రాజకీయ నాయకులు. వారి అరెస్ట్ వెనక రాజకీయ పరమార్థం తప్పకుండా ఉంటుందన్నది పొలిటికల్ ఫాలోవర్స్ మాట. మరి కవిత అరెస్ట్ లోక్సభ ఎన్నికల్లో ఎవరికి లాభం? రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఆప్ పార్టీకి 100 కోట్లు ఇవ్వడంలో కవితతో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారని ఉంది. కవితకు బినామీగా రామచంద్ర పిళ్ళై ఉన్నారని, పిళ్ళై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించినట్లు రిపోర్టు సారాంశం. కేవలం కవితతో ఆగడం లేదు, ఆమె కుటుంబ సభ్యుల పాత్రపైన ఈడీ ఫోకస్ చేయబోతోంది. కవిత భర్త అనిల్తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బందిని ఈడీ విచారించనుంది. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. ముందే ప్లాన్ చేసుకుని వచ్చింది వాళ్ళు, ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు. ముందేమో సెర్చ్ అంటారు, తర్వాత అరెస్ట్ అంటారు. అంటే ఇదంతా ఒక ప్లాన్డ్గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా, కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం 2 తర్వాత వచ్చి సాయంత్రం 6 తర్వాత కోర్టు టైం అయిపోయినాక అరెస్ట్ అంటారు. ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో, ఇవాళ మా పార్టీ క్యాడర్ను మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తూ ఉన్నారు. కవిత అరెస్టుతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా అంటే ఖచ్చితంగా అంటున్నారు విశ్లేషకులు. ఆల్రెడీ ఎన్నికల నగారా మోగింది. May 13న తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు పరీక్షా సమయం అంటున్నారు పొలిటికల్ ఫాలోవర్స్. ఇప్పటికే అసెంబ్లీ ఓటమితో బీఆర్ఎస్ క్యాడర్ నిరుత్సాహంతో ఉంది. మరోవైపు కీలక నేతలంతా అధికార పార్టీలోకి జంప్ అవుతున్న సందర్భం. కవిత అరెస్టును ఖండిస్తూ బీఆర్ఎస్ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నా, లోపల మాత్రం వాట్ నెక్స్ట్ అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు ఆ పార్టీ పెద్దలు. అసెంబ్లీలో ఓడినా ఎంపీ ఎలక్షన్స్ లో సత్తా చాటి తిరిగి పార్టీని బలోపేతం చేయాలని గులాబీ బాస్ ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో కవిత అరెస్ట్ కావడం ప్రత్యర్థులకు వరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. అయితే కవిత అరెస్ట్ సానుభూతిగా కూడా మారే అవకాశం ఉందన్న వర్షను వినిపిస్తోంది. 2-3 రోజులు సెలవు వచ్చే ముందు నిజంగా ఆమె దోషి అయితే, తప్పు చేసి ఉంటే మీరు న్యాయపరంగా మీరు చట్టపరంగా ఏ విధంగా రావాలో ఆ విధంగా రావాలి. కానీ ఒక దొంగచాటుగా ఒక దొంగదారిన వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం అయితే చాలా అనైతికం, ఇది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కోర్టులో కూడా చాలా బలమైన వాదనలు, తను తప్పు చేయలేదు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉంది, 19వ తారీఖు నిన్ననే కోర్టులో వాదనలు నడుస్తుంటే వాళ్ళు ఇక్కడ కోర్టులో కేసు ఉంటే వాళ్ళు హైదరాబాద్కు వచ్చి తన్ని అరెస్ట్ చేయడం దుర్మార్గం. అసెంబ్లీ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ జరుగుతుందని ప్రచారం జరిగినా జరగలేదు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏదో లోపాయికారి ఒప్పందాలున్నాయని కాంగ్రెస్ విజయవంతంగా ప్రచారం చేసింది, జనంలోకి బాగా తీసుకెళ్లింది. ఆ ప్రచార ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. అంతేకాదు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ మీద వ్యతిరేకత పెరిగి ఇంకా రావాల్సిన సీట్లు కొన్ని రాకుండా పోయాయన్న చర్చ అప్పట్లో జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం కాంగ్రెస్ కి అనుకూలించిందన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో బలంగా ఉంది. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట కూడా. అందుకే లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్తో తమకెలాంటి సీక్రెట్ ఒప్పందాలు లేవని నిరూపించేందుకే అరెస్టు జరిగిందా అన్న కోణంలోనూ డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే విజయ సంకల్ప యాత్రతో దూకుడు మీదున్న బీజేపీ ఇదే అంశాన్ని పదే పదే హైలైట్ చేస్తోంది. రాష్ట్రంలో దోచుకుంది సరిపోక ఢిల్లీకెళ్లి లిక్కర్ స్కామ్ లో పాలు పంచుకోవడం సిగ్గుచేటంటోంది కమలం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది. చివరకు ఏ రకంగా ఉందంటే, తెలంగాణను దోచుకున్నది సరిపోలేదని ఢిల్లీకెళ్ళి అక్కడ బీరు బ్రాండీ వ్యాపారం పేరుతో అక్కడ కూడా అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ కుటుంబందని సందర్భంగా మనం చేస్తున్నాను. మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య సీక్రెట్ ఒప్పందం ఉందనే ప్రచారం చేస్తోంది. కవిత అరెస్ట్ అయితే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ అన్నది రేవంత్ రెడ్డి మాట. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపినరు. రెండవది, ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం? ఇది
ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతోనొస్తుండ్రు. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కే ఫేవర్ గా ఉంటాయని పలు సర్వేలు చెప్పుకొస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకే బీజేపీ బీఆర్ఎస్ కలిసి కవిత అరెస్టును తెరపైకు తెచ్చాయన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఇదే విషయం కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి కూడా ప్రస్తావించారు. 10 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ కు రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్, కేటీఆర్, వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళీ నా బిడ్డని ఇట్లా పరిచయం చేశారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే బంధులు ఇవి అన్నీ చేస్తారు కదా. అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళు కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్. మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము, మాట కట్టుబడి ఉన్నాము, అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము, మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట. ప్రస్తుతం కవిత అరెస్టుతో గతంలో కాంగ్రెస్ వైపు వెళ్లిన బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అలాగే బీఆర్ఎస్ పై సానుభూతి పెరిగే అవకాశం కూడా ఉందన్న చర్చ జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ మెజారిటీ సీట్లు పొందే అవకాశం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే కవిత అరెస్ట్ ను తెరపైకు తెచ్చారన్నది కాంగ్రెస్ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి.